హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజన్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, బ్రీఫ్గా చెప్తున్నాను, వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ నా టెలిగ్రామ్ లింక్ని ఫాలో చేయకపోతే ఒకసారి చూడండి, దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే అక్కడ అడగండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్నేమో ఫిగర్ 1, ఇది ఫిగర్ 2, ఇది ఫిగర్ 3. ఓకేనా ఫ్రెండ్స్? ఫిగర్ 1లో ఏమున్నాయి, రోటార్ ఎలా ఉంది, చిన్న చిన్నగా ఇక్కడ ఫామ్ అయ్యాయి, ఇట్లా ఇట్లా రౌండ్గా ఇక్కడ ఫాల్ అయ్యాయి, ఇట్లా 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 రౌండ్ వచ్చినాయి. ఇది ఫిగర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఇండక్షన్తో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ లో కాస్ట్ ఉంటుంది, ఇది నో లోడ్ ఫుల్ లోడ్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఒకేసారిగా ఇట్లా ఇట్లా న్యూట్రల్ అయిపోయింది ఇండక్షన్ మోటార్. ఓకేనా? ఇవి ఎయిర్ గ్యాప్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఇవి చూడండి, ఇట్లా ఇట్లా చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇట్లాగా. ఓకేనా? ఇవి ఫిగర్ 3, ఎయిర్ గ్యాప్స్ ఇవి. ఓకేనా? ఇవి ఫిగర్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఇవి. ఓకేనా? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఏంటిది, న్యూట్రల్ ఇండక్షన్. ఓకేనా? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఏంటి, న్యూట్రల్ ఇండక్షన్. నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకేనా? చూడండి, ఇవి ఇక్కడ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ న్యూట్రల్ ఇండక్షన్. ద 3-phase ఇండక్షన్ మోటార్ ఆర్ సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది, ఈజీ టు మెయింటైన్. దే రన్ ఎట్ ఏ కాన్స్టాంట్ స్పీడ్, కాన్స్టాంట్ స్పీడ్తో పోయిద్ది, నో లోడ్ టు ఫుల్ లోడ్ అయింది. ఓకేనా? దేర్ ఫోర్ 3-phase 3 motor, దీస్ మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు ఇవి, ఈ మోటార్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇక్కడ చూడండి, అన్ ఇండక్షన్ మోటార్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts, ఒకటేమో స్టేటారు, ఇంకొకటేమో రోటారు. స్టేటారు రోటార్ ఉంటుంది. స్టేటార్ ఏమో ఇది స్టేషనరీ పార్ట్, అంటే ఒక కాన్స్టెంట్గా ఉంటుంది, ఆర్ కాన్స్టెంట్ పార్ట్. రోటార్ ఏమో రొటేటింగ్ పార్ట్, అంటే స్టేటార్ ఏమో ఒకటే దగ్గర నుంచి ఉంటుంది, రోటార్ అనేదేమో తిరుగుతూ ఉంటుంది, రౌండ్గా రొటేటింగ్ అవుతుంది. ఓకేనా? దీనికి మీనింగ్. నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద స్టేషనరీ వైండింగ్. స్టేషనరీ వైండింగ్ అంటే ఔటర్ పార్ట్. ఓకేనా? ఇది ఔటర్ పార్ట్, డయాగ్రామ్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ పార్ట్ ఏంటిది, రోటార్. ద స్టేటార్ టు విచ్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్నర్ పార్ట్. ఇన్నర్ పార్ట్లో ఏం పెట్టాము, కనెక్షన్ పెట్టాము. ఏం కనెక్ట్ చేసాము, రోటారు. అదేమైంది, రొటేటింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద రోటార్ విచ్ ఈజ్ కాల్డ్ ఆర్మేచర్ కండక్టర్, దీన్ని ఆర్మేచర్ కండక్టర్ కూడా అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టేటర్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, బేసికల్లీ ఇండక్షన్ మోటారు 2 types ఉంటాయి, అవి చూద్దాము. బేసికల్లీ ఇండక్షన్ మోటార్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, ఒకటేమో స్టేటర్, ఇంకోటేమో రోటార్. స్టేటర్ అనేదేమో స్టేషనరీ పార్ట్ ఆర్ కాన్స్టాంట్ పార్ట్, రోటార్ అనేది రొటేటింగ్ పార్ట్. ఇక్కడ చూడండి, ద పార్ట్ ఆఫ్ 3-phase winding విచ్ ఈజ్ స్టేషనరీ అండ్ కాన్స్టాంట్ పార్ట్ ఈజ్ కాల్ స్టేషనర్ స్టేటర్. ఓకేనా? స్టేటర్ అనేది ఏంటిది, స్టేటర్ కాన్స్టాంట్ పార్ట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు స్టేటర్ ఈజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్, అంటే బయట ఉంటుంది, బయట ప్లేస్ని మనము స్టేటర్ అంటాము. ఓకేనా? ద పార్ట్ ఆఫ్ ద స్టేటర్ ఈజ్ స్టేటర్ కోర్. స్టేటర్ వైండింగ్ ఈజ్ ద ఔటర్ ఫ్రేమ్, నేను ఆల్రెడీ చెప్పాను. స్టేటర్ అనేది బయట ఉంటుంది, ఇంకా ఏమైంది, బయటనే ఉంటుంది మొత్తం వైండింగ్ కూడా. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ, ద స్టేటర్ ఈజ్ ఇన్సులేషన్ ఈజ్ వెరీ హై. నెక్స్ట్ స్టేటర్ ఈజ్ కూలింగ్ ఈజ్ ఈజీ, ఎందుకంటే బయట సైడ్ ఉంటుంది కాబట్టి ఈ స్టేటర్ వేడెక్కితే కూల్ అవ్వడానికి ఈజీగా అయిద్ది ఎన్విరాన్మెంట్ వల్ల. ఓకేనా? నెక్స్ట్ స్టేటర్ ఈజ్ 3-phase supply, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏమైంది, ద ఫ్రిక్షన్ లాస్ ఈజ్ హై ఉంటుంది ఫ్రిక్షన్. ఇప్పుడు రోటార్ ఎలా వర్క్ అయిద్దంటే, ద పార్ట్ ఆఫ్ 3-phase winding విచ్ ఈజ్ రొటేటింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ రోటార్.
రోటర్ అనేది రొటేట్ అవుతుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని రోటర్ పార్ట్ అంటాము. ద రోటార్ ప్లేస్డ్ ఇన్ అవుట్సైడ్ రోటార్. నో, ఇట్ ఈస్ ఇన్సైడ్. సారీ, నేను ఇక్కడ రాంగ్ రాశాను. అవుట్సైడ్ కాదు, ఇన్సైడ్ ఉంటుంది రోటార్. ద పార్ట్ ఆఫ్ ద రోటార్ ఈజ్ రోటార్ కోర్ అండ్ రొటేటింగ్ రోటార్ వైండింగ్. ద రోటార్ పార్ట్ రోటార్ వైండింగ్ దగ్గర ఉంటుంది, ఇంకా రోటార్ కోర్ ఉంటుంది. ద అరేంజ్మెంట్ ఆఫ్ రోటార్ వైండింగ్ ఈజ్ ఈజీగా అరేంజ్ చేయొచ్చు, ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ద రోటార్ ఇన్సులేషన్ ఈజ్ లెస్ ఇన్సులేషన్ ఉంటుంది. ఇంకా రోటార్ ఈజ్ కూలింగ్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్ అక్కడికి రాదు కాబట్టి అది కూల్ అవ్వదు. వేడిగా ఉన్నా కానీ కూల్ అవ్వదు, లెస్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్, డీసీ సప్లై ఉంటుంది దీనికి. రోటార్కి ఫ్రిక్షన్ ఈజ్ లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే వర్కింగ్ చూద్దామా? చూడండి వర్కింగ్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఫ్రెండ్స్, ఇది వర్కింగ్. వర్కింగ్ ఎలా ఉంది? టు మూవ్ ఆర్ రొటేట్స్ ఆబ్జెక్ట్, వీ హ్యావ్ టు సప్లై అప్లై సమ్ ఫోర్స్ ఆర్ టార్క్. మనం ఇక్కడ మనము రొటేట్ అవ్వటానికి మన రోటార్ ఏం సప్లై చేయాలి? ఒక ఫోర్స్ అయినా టార్క్ అయినా అప్లై చేస్తేనే అప్పుడు రొటేట్ అయ్యిద్ది. ఇప్పుడు మళ్ళీ, టు రొటేట్ ఏ మోటార్. మోటార్ అంటే మోటార్ రొటేట్ అవ్వడానికి ఏం చేస్తాం? దేర్ మస్ట్ బీ త్రీ టార్క్ ఉండాలి, అదర్వైజ్ దేర్ ఈజ్ నో రొటేట్స్. ఒకవేళ ఇప్పుడు మోటార్ రొటేట్ అవ్వడానికి టార్క్ లేకపోతే అసలుకి మనకి ఇక్కడ నో రొటేషన్. టార్క్ ఉంటేనే రొటేట్ అయ్యిద్ది మోటార్. ఓకేనా, టు ప్రొడ్యూస్ ఎ టార్క్ ద స్టేటర్ బి ఎనర్జైజ్డ్ విత్ 3-phase సప్లై. మనకి ఇప్పుడు టార్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి 3-phase సప్లై ఉండాలి పక్కా మనకి స్టేటర్కి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ద సప్లై ఈజ్ క్రియేట్స్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ సేమ్ సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్. ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ ఎలా ఇది క్రియేట్? ఇప్పుడు మనము రొటేటింగ్ అయితే మనకి సింక్రోనస్ స్పీడ్తోనే రొటైద్ది. ఓకే, సమ్ సింక్రోనస్ స్పీడ్తో మనకి రోటార్ రొటేటింగ్ అయిపోయింది. దీన్ని ఎన్ఎస్ అంటాము, సింక్రోనస్ స్పీడ్ని ఎన్ఎస్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వర్కింగ్. ఇంకా ఉంది, చూపిస్తాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వెన్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టచ్చెస్ రోటార్ బార్స్ ఇండ్యూసెస్ కరెంట్ ఇన్ ద రోటార్. ఎప్పుడైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టచ్ అయిద్దో రోటార్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటార్కి టచ్ అయితే అప్పుడు మనకి ఏమైద్ది? కరెంట్ ఇండ్యూస్ అయ్యిద్ది రోటార్లోకి కరెంట్ వచ్చిద్ది ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టచ్ అయిద్దో రోటార్కి. ఓకేనా, ఇక్కడ చూడండి, ద రోటార్ విల్ టర్న్ లోవర్ దాన్ స్టేటార్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్లిప్. ఎప్పుడైతే రోటార్ లోవర్గా ఉందనుకో స్టేటార్కి, అప్పుడు దాన్ని స్లిప్ అంటాము. ఓకేనా, రోటార్ అండ్ స్టేటార్ ఫీల్డ్ స్పీడ్ ఈజ్ సేమ్. రోటారు ఇంకా స్టేటార్ స్పీడ్ ఏంటిది? సేమ్ ఉంటుంది. నో కరెంట్ ఇండ్యూసెస్ నో టార్క్ సో నో రొటేషన్. ఒకవేళ ఇప్పుడు నో టార్క్ ఉందనుకోండి, నో రొటేషన్ ఉందనుకోండి, నో స్పీడ్ స్టేటార్ ఫీల్డ్లో, నో కరెంట్ లేకపోతే నో టార్క్ ఇంకా నో రొటేషన్ కూడా ఉండదు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ద రోటార్ స్టేటార్ స్పీడ్ ఈజ్ 0.5% to 5% డిపెండింగ్ ఆన్ మోటార్ వైండింగ్ డ్యూ టు ఏసీ సప్లై. ద స్టేటార్ అండ్ రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోల్స్ అంటే పోల్స్ చేంజెస్ ఎవ్రీ ఫాల్ట్ ఆఫ్ సైకిల్. పోల్స్ అంటే చేంజ్ అవుతాయి అంట. ఎందుకు? స్టేటార్ రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోల్స్ చేంజ్ అయితే మనకి అప్పుడు ఏమైద్ది? ఫాల్ట్, ఎవ్రీ ఫాల్ట్ సైకిల్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు నో కరెంట్ ఉంటుంది, నో రోటార్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అంతా ఆన్సర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.